వేణుగారు సమాధానం చెప్తారా? బీజేపీ ప్రతినిధులు లేరు కాబట్టి మీరు సమాధానం చెప్తారా? ఎందుకు మీరు మీరు ముగ్గురు కలిసి రావాలని ఉవిళ్ళు ఊరుతున్నారా? వేణుగోపాల్ గారికి అయితే ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు ఉంది, క్లియర్ గా చెప్తున్నారు. అలానే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి ఏదైనా సరే విషయం సందర్భం వచ్చినప్పుడు పక్కదోవ పట్టించేటువంటి విధానం వైఎస్ఆర్సీపీ పార్టీ విధానం అనేది అందరికి తెలిసిందే. ఇవాళ పెట్టుకున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని పక్కన వదిలేసి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. రేపు 24కి వచ్చేది పొడి చేస్తారా లేకపోతే చేస్తారా అనే దాని మీద మొదటి నుంచి మీకు ట్రైనింగ్ మీకు ఇచ్చిన స్క్రిప్ట్ కాబట్టి దాని మీద మేము కానీ మేము చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ 3 సంవత్సరాలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి, ఈ 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు గమనిస్తున్నారు, రాజకీయ పార్టీలు గమనిస్తున్నారు, మీరు చేసేటువంటి ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ గమనించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటి పనిని ఇప్పుడు ఏదో ఢిల్లీ పాదయాత్రకి వెళ్ళేసి మీరు ఏదో చేస్తారనే దాని మీద ప్రతిరోజు మేము అనేది తిరణాలకు వెళ్ళి రావటం అనే దాని మీద ఇందాక ఫస్టే చెప్పాను. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి, దానికి సమాధానం వేణుగోపాల్ అని చెప్పాను. మొట్టమొదటిది ఏంటంటే మీరు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు అన్న. మరి సిపిఎస్ విధానాన్ని రద్దు ఏమైనా చేసేటువంటి పరిస్థితులు ఏమైనా 3 సంవత్సరాల్లో మీరు చేయగలిగారు అన్న. అదేవిధంగా ఇవాళ ప్రతి జనవరికి రాగానే 1 తారీఖు 1 వారంలో మేము జాబ్ క్యాలెండరు మేము విడుదల చేస్తామన్నారు అన్న వేణుగోపాల్ అన్న. మరి అదేమన్నా ఇప్పటి వరకు విడుదల చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అన్న? ప్రతి 7 కూడా మేము డిఎస్సి ప్రకటిస్తామన్నారన్న. అదేమన్నా మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమైనా చేసిందన్న? 6,500 మందికి ప్రతి ఒక్కరికి మేము పోలీసు ఉద్యోగాలు ఇస్తామన్నారన్న. అదేమన్నా మీరు చేయగలిగింది ఏమన్నా ఉందా అన్న? మీరు అధికారంలో రాగానే 200 యూనిట్ల వరకు మేము ఉచితంగా కరెంట్ ఇస్తామన్నారన్న. అదేమన్నా మీరు చేయగలిగారన్న? అదేవిధంగా మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తామన్నారన్న. అదేమన్నా మీరు మద్యపానం నిషేధం చేయగలిగారు కదన్న? మరి ఈ రకంగా 45 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి మహిళకి రక్షణిస్తామన్నారన్న. అదేమన్నా ఈ 3 సంవత్సరాల్లో మీరు చేయగలిగారన్న? రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు తిరిగినటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలనే ఈ 3 సంవత్సరాల్లో మీరు తీర్చలేని వాళ్ళు ఇవాళ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ మెళ్ళ వచ్చేసి మీరు ఏదో చేస్తారని మాత్రం మేము అనం. సరే, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి విషయాలు, మరి ఈ విషయాల్లో మీరు ఎక్కడైనా సరే మీరు ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల్లో ప్రజలకు ఏమైనా నమ్మకం కలిగించారా? ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏమైనా చేయగలిగారా? దీనికి వేణుగోపాల్ అన్న కానీ లేకపోతే మరి వైసీపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. ఎంతసేపు జనసేన పార్టీ, టీడీపీ లేకపోతే వీళ్ళందరూ కలిసికట్టుగా నేను కలిసికట్టుగా వచ్చేది 2024 అన్న. ఇంకా 2 సంవత్సరాలు అప్పుడు ఆలోచిద్దాం. సరే, ఇది రాష్ట్రానికి సంబంధించి నేను అడిగిన ప్రశ్నలు అన్న. సరే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఉందన్న, పోలవరం తీసుకుందామన్న. పోలవరం తీసుకుంటేనేమో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనేమో మరి చంద్రబాబు నాయుడు గారు పాపం 2018కే పూర్తి చేస్తామని చెప్పి ఆనాడు జలవనరుల శాఖ మంత్రి గారు అన్నారు. అది కూడా విన్నామన్న. తర్వాత మరి మీకు వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారన్న. ఆయన అన్నాడు 0%, 1%, 5% మీకెందుకన్నా డిసెంబర్ 21, 2021 రాసుకోండి సాంబా అన్నట్టు విధంగా మరి అసెంబ్లీలో ఆయన కూడా అన్నాడన్న. ఆయన కూడా వెళ్ళిపోయాడన్న. ఇంకొక ఆయన వచ్చారన్న, మరి అంబటి రాంబాబు గారు. ఆయన ఏమంటాడంటే అసలు అది ఎప్పుడు పూర్తయిందో తెలియదు, అదేదో ఆ డ్యాబ్ చేరిపోయింది, ఆ డ్యాబ్రమ్ అన్న. ఈ 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారన్న? ఈ 3 సంవత్సరాల నుంచి మీరు ఎవరైనా గుడ్డిగుర్ర పులుతూమారన్న? ఆ డ్యామ్ చెడిపోతుంది లేదా అది అదే కాపర డ్యాములు కట్టకుండా చంద్రబాబు నాయుడు ఏదో చేశాడు అన్యాయం. ఇవాళ అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టేసి మీరు చేసిన తప్పిదం అని మీ ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకునేటువంటి పరిస్థితుల్లోనే ఈ 3 సంవత్సరాలు సరిపోయింది తప్ప నిజంగా మీరు వచ్చి 3 సంవత్సరాల్లో ప్రజలు చేసినటువంటి మేలు ఏంటన్నా? సరేనన్నా, పోలవరంలో ఇప్పటి వరకు 100,000 మంది గిరిజనులు వాళ్ళు ఉపాధిని కోల్పోయి భూములు ఇచ్చి వాళ్ళ నానా రకాల బాధలు పడుతుంటే వాళ్ళకి ఈ రోజు కూడా మీరు న్యాయం చేయనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారన్న. మరి కనీసం అక్కడ ఉన్నటువంటి పోలవరం గిరిజనులకి మీరు ఏమైనా ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల్లో 1 అనా పైసా అన్నా మీరు ఏమైనా ఇవ్వగలిగారన్న? పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామనేటువంటి విషయాన్న మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారన్న? పోలవరాన్ని గురించి ఏదన్నా మాట్లాడదాని అని చెప్పి ఏదన్నా ఢిల్లీ వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆ విషయం మీద ఏమైనా అడుగుతారని అంటానికి ఏమైనా ఆస్కారం అన్న ఉందా అన్న? అలాంటి అన్ని కూడా ఏమీ లేకుండా ఇవాళ మీరు ప్రత్యేకంగా వెళ్ళిపోయి సాధించేది ఏముందన్న? చూడండి అన్న, పక్కన ఉన్నటువంటి కేరళ చూడండి, తమిళనాడు చూడండి, మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణ చూడండి, అటు పశ్చిమ బెంగాల్ చూడండి అన్న.
వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు చూడండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయం మీద తీర్మానం పెడితే ఓట్లు వేసినటువంటి ప్రభుత్వం మీది. ఇవాళ మీరేదో రైతు పక్షాన మేము మాట్లాడుతున్నాం, రైతులకు మేము అండగా ఉందాం, రైతు పక్షాన మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకునేటువంటి నైతిక హక్కు మీకు లేదు. ఇవాళ రైతులకి మీటర్లు పెట్టి ఉరితాలు బిగించేటువంటి పరిస్థితి మీరు కల్పించారు. మరి వారి పక్కన ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం మీటర్లు వచ్చని చెప్పి వాళ్ళు కొత్తెత్తు అరుస్తున్నారు. అదే విధంగా కార్పొరేట్ వ్యవసాయం మీద ఇటు మరి పక్కన ఉండేటువంటి తెలంగాణ గానీ కేరళ గానీ ఇటు పశ్చిమ బెంగాల్ గానీ గొంతెత్తు అరుస్తున్నాయి. మీరు ఎక్కడన్నా ఫలానప్పుడన్నా మీరు ఏదన్నా ఒక వ్యతిరేకంగానో ఇవాళ పెట్రోల్ పెరిగిపోతుందన్న, ఇవాళ డీజిల్ పెరుగుతుందన్న, ఈ పెట్రోల్ డీజిల్ పెరిగే దాని మీద రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పన్నులు తగ్గించేటువంటి ఆలోచన అన్నా మీరు ఏమన్నా చేస్తున్నారా? అది కూడా చేయకోకుండా ఇవాళ ప్రజల్ని భారం పెడుతూ కేంద్ర ప్రభుత్వం మీద భారం వేస్తున్నారు. అదేమన్నా అంటే మీరు బీజేపీతో కలిసి ఉన్నాం. ఎస్, మేము బీజేపీతో కలిసి ఉన్నాం, కలిసి ప్రయాణం చేస్తున్నాం, కలిసి ప్రయాణం కలిసే భవిష్యత్తు 2024 కూడా వెళ్తామని చెప్పి వేణుగోపాల్ అన్న చెబుతున్నాం. ఇకపోతే ఇవాళ అన్న, ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీ, ఇవాళ ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, విశాఖ ఉక్కు, దీని మీద మాట్లాడదామన్నా, దీని మీద దాదాపు 35,000 మంది ప్రత్యక్షంగా, 65,000 మీద పరోక్షంగా, 100,000 మంది ఆధారపడుతున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ మీద మీరు ఏరేవడన్నా నోరింపు అడిగారా అన్న? మరి అది ఇవాళ ప్రైవేట్ పరం అయిపోతుంటే మరి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మరి అమిత్ షా గారిని అడగడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ అవడం జరిగింది, మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో మేము మీటింగ్ పెట్టడం జరిగింది. రైట్ రైట్ వేణుగారు లైవ్ డిస్టర్బ్.